ఇక్కడ వరకు వచ్చామండి మేము. ఇక్కడ వరకు వచ్చామని ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఆడియో ఫంక్షన్ కదా. ఇంతకుముందు మేము చేసిన జర్నీ ఒక్కసారి తలుచుకోవాలనిపించింది నాకు. సింగిల్గా నేను ఒక్కనే ఉండి ఫస్ట్ ఏదో డైరెక్షన్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో స్క్రిప్ట్ పట్టుకుని తిరుగుతున్నప్పుడు నాకు ఫస్ట్ యాడ్ అయ్యింది మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్. అసలు ఆ రోజు నేను డైరెక్టర్ని అవుతానావనో తెలియదు, అసలు ఏమీ తెలియదు. అప్పుడే నాకు రెండు ట్యూన్స్ ఇచ్చాడు అప్పుడే నాకు. ఇప్పుడు మీరు చూసిన కొడవల నిండా కుంకుమ పూలే అది ఒకటి, ఎవరు ఎవరని ఇంకోటి. సో నాకు ఫస్ట్ యాడైన టెక్నీషియన్ చైతన్య భరద్వాజ్. దాని తర్వాత హీరో ప్రొడ్యూసర్ ప్రవీణ్ కేఎల్ గారు, టోటల్ నా డిపార్ట్మెంట్ కానీ టోటల్ నా టెక్నీషియన్లు అందరూ నేను చిన్న జర్నీ చేశాను. ఇది చాలా హానెస్ట్గా తీసానండి మూవీ. అయితే ఎంత హాన్ అంటే నేను చెప్పుకోవడం కరెక్ట్ కాదు కానీ అది మీకు నాకు చాలా, నాకు మా బాస్ పెట్టాడు చాలా ఇంటెన్స్ ఉంది అజయ్ నీ ట్రైలర్లో అని చెప్పి నేను రిలీజ్ చేసినప్పుడు ఆయన పెట్టాడు. నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ సినిమా విషయానికి వస్తే అందరూ చాలా రకాలుగా యూట్యూబ్లో ట్రైలర్ చూసి ఇది స్టోరీ కాదు ఇది ఇది అని చెప్తున్నారు. నేను అన్ని కింద కామెంట్స్ అన్నీ చదువుతున్నాను, చాలా చదివే కానీ ఒక్కళ్ళు కూడా నా స్టోరీ అంటే చెప్పలేకపోయారు. అందులో వాళ్ళు పెట్టిన మెసేజ్లు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదేది కాదు స్టోరీ, ఇది వేరే. అది ఇప్పటి వరకు ఎవరు గెస్ చేయలేకపోయారు. నేను ఇంకొక 4 డేస్లో ఇంకొక ట్రైలర్ వదులుతున్నాను. నేను అది ఇంకొక బ్లాస్ట్ అవుతుందని అనుకుంటున్నా మళ్ళీ. యాక్చువల్లీ అందరూ నన్ను అడుగుతున్నారు RX100 టైటిల్ ఎందుకు, అసలు ఈ సినిమాకి నీ స్టోరీకి RX100కి ఏంటి సంబంధం అంటే. ఇది నేను పెట్టింది హీరో తాలూకు క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకుని పెట్టిన టైటిల్ అండి RX100 అనేది. అది చాలా యారగెంట్ బైక్. అది నేను ఇంతకు ముందు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఒక బుల్లెట్ ఉంటే ఒక విలన్ గుర్తు వస్తాడు మనకి, ఒక స్కూటీ అంటే అందమైన అమ్మాయి, లేకపోతే ఒక పల్సర్ అంటే ఒక కాలేజీకి వెళ్ళే కుర్రాడు. కానీ RX100 అంటే మటుకు ఒక మాసీ ఫెలో, ఒక యారగెంట్ ఫెలో గుర్తు వస్తాడు. సో నేను దాన్ని బేస్ చేసుకుని నేను పెట్టిందే ఇది. నా స్టోరీలో హీరో క్యారెక్టర్ చాలా యారగెంట్ క్యారెక్టర్, అసలు చాలామంది డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాడు, అసలు ఎందుకు డిస్టర్బ్ చేయవలసి వచ్చింది, డిస్టర్బ్ అయిన వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి, అదే నా ఈ RX100 మూవీ. అండ్ ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ. ట్రైలర్ నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు మా బాస్ కానీ లేదంటే సుధీర్ వర్మ గారు కానీ, తమిళనాడు నుంచి వెంకట ప్రభు గారు, జయ్ గారు, ఇంకా చాలామంది ట్వీట్ చేశారు. ఇక్కడ కూడా నాకు నితిన్ గారు, మొన్న నేను రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా చాలా బాగా మెచ్చుకున్నారు ఇవన్నీ చూసి. సో నాకంతా ఇదంతా చాలా హ్యాపీగా ఉందని. తప్పకుండా చూడండి సినిమా, చూస్తారని అనుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.